నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. ఎన్నికల నిర్వహణలో ఓటర్ జాబితా అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీరత్న పేర్కొన్నారు. మంగళవారం రాజానగరం నియోజకవర్గం దివంచెరువు గైడ్ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై నిర్వహించిన ఓటర్ నమోదు స్వీప్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో జనవరి 1/2024 నాటికి 18 ఏళ్ల నుండి ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్గా నమోదు కావాలని అన్నారు. అలాగే చనిపోయిన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించుకోవడం కోసం ఫారం 7 చిరునామా నియోజకవర్గాల మార్పునకు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అలాగే ఓటర్ నమోదు హేతుబద్ధత గురించి తప్పొప్పులు లేని ఓటర్ జాబితా రూపకల్పనలో ప్రజలకు భాగస్వామ్యం కోసం ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామని వివరించారు. ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ గా నమోదు చేసుకోవాలని పిలుపునిస్తూ ఈరోజు స్వీప్ యాక్టివిటీ అనేది ఇక్కడ కోరుకుంటూ మనం చేసుకోవడం జరిగింది. ఇంకా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా 1/1/2024కి అదేవిధంగా 2024 సంవత్సరంలో కూడా ఎవరికైతే మనకి 18 సంవత్సరాలు నిండుతాయో వారు ప్రాస్పెక్టివ్ ఓటర్స్ ఫామ్ 6లో ఓటు నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటే కూడా ఫామ్ 7లో డెలిషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంలో మారినప్పుడు ఫామ్ 8లో అదేవిధంగా మార్పులు చేర్పులు ఏదన్నా ఉంటే కూడా అవన్నీ కూడా ఫామ్ 8లో నమోదు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ టైంలో కాకుండా ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఎలక్షన్ కమిషన్ మనకి సౌలభ్యం ఇస్తూ ఉందో మనకి ఇప్పుడు టైం ఉందో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వారి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. భారతదేశం అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రసీ నిలబడాలి అంటే ఒక హెల్దీ ఎలక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్డీఓలు ఏ చైత్రవర్షిని, ఎస్ మల్లిబాబులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మంగళవారం కొవ్వూరు మండలం పెనకనమట్ట గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనితతో కలిసి ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి ప్రజల విశ్వాసాన్ని పొందారని అన్నారు. గత 4.5 సంవత్సరాల్లో జగనన్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదల బ్యాంకు ఖాతాలో 2,35 లక్షల రూపాయలు జమ చేశారని చెప్పారు. ఫీజు లేక బడికి పంపలేక కూలికి పంపకూడదని భావించి ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి పథకాన్ని అమ్మ ఒడి తీసుకొచ్చి మీ అకౌంట్స్ లో వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు కాదని అడుగుతా అమ్మా. చదువుకోవాలి ప్రతి పేదవాడి పిల్లవాడు అని భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, పేదల కోసం ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అందుకే జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. దీనిలో తప్ప రైతు ఆలోచన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. డోక్రా మహిళా రుణమాఫీ 4 విడతలుగా మీ ఖాతాల్లో వేస్తామని చెప్పాం. 4 విడతలుగా మీ ఖాతాల్లో వేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని మేము చెబుతున్నాం. అవునో కాదో ఆలోచించబడి మనం చేస్తాం. ఈ కార్యక్రమంలో నిడదవోలు రాజానగరం శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు, జక్కంపూడి రాజా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం కాపవరం గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు మంగళవారం పర్యటించి సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించి వైసీపీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. గ్రామ సర్పంచ్ బంటుమిల్లి రత్నాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాచర్ల సీతారాం ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు మెర్ల భవానీలు పాల్గొన్నారు. జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్, ఎమ్మెల్యే శ్రీనివాసులకు నాయకత్వం, ఎమ్మెల్యే శ్రీనివాసులకు నాయకత్వం, ఎమ్మెల్యే శ్రీనివాసులకు నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.
అలాగే మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలో శ్రీనివాస్ నాయుడు గడప గడపకు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. గ్రామ సర్పంచ్ మెండే వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు బూరుగుపల్లి సుబ్బారావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి సరోజులు పాల్గొన్నారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని తాళపూడి మండలం బల్లిపాడు గ్రామంలోని మండల పరిషత్ స్కూల్లో మంగళవారం నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పిల్లలకు పెన్నులు, పెన్సిళ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మండల అధ్యక్షులు సాయన సుబ్బారావు మాట్లాడుతూ నెహ్రూ కృషి వల్లే దేశం గణనీయంగా అభివృద్ధి సాధించగలిగిందని చెప్పారు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతికి, ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధికి ప్రధానిగా ఆయన చేసిన కృషే కారణమని అన్నారు. ఈ గొప్ప వ్యక్తిని నేటి తరం యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రాంతీయ అధ్యక్షులు వాసిపోయిన చంద్రయ్య, మాజీ అధ్యక్షులు చెరుకు ఆంజనేయులు, దాత దుగ్గిరాల సూర్యనారాయణ, స్కూల్ ప్రధానోపాధ్యాయులు విజయకుమార్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. తొలి ప్రధానమంత్రిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశ ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థలకు గట్టి పునాదులు వేశారని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య అనంతరం విశిష్టమైన రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడంలో నెహ్రూ చేసిన కృషి అసామాన్యమైందని అన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్న దశలో తిండి గింజల కోసం దిగుమతులపై పూర్తిగా ఆధారపడిన స్థితిని అధిగమించేందుకు ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసి పాలనా వ్యవస్థలో రాష్ట్రాలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓసిహెచ్ సత్యబాబు, కలెక్టరేట్ ఈఓ కాశి విశ్వేశ్వరరావు, సెక్షన్ అధికారిని సుబ్బలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. విచారణ చేయకుండానే ఓట్ల తొలగింపు అన్యాయమని, అవసరమైతే న్యాయస్థానంలో పోరాటం చేస్తామని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండారు సత్యానందరావు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు నిబంధనలు పాటించకుండా ఓట్లను తొలగిస్తున్నారని, బతుకు తెరువు కోసం పక్క గ్రామాలు వెళ్లిన వారి ఓట్లు కూడా తొలగిస్తున్నారని అన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రబీ సాగులో ప్రతి ఎకరాకు నీరందిస్తామని, దీనిపై రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జరిగిన ఇరిగేషన్ వ్యవసాయ సలహా మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. అనంతరం విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రబీ సాగుకు 91 TMCల నీరు అవసరం ఉందని, ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒరిస్సా ప్రభుత్వంతో సంప్రదించి సీలేరు ద్వారా కూడా నీరు అందించే విధంగా చర్యలు చేపట్టారని అన్నారు. అలాగే మెట్ట ప్రాంత రైతులు అపరాలు సాగు చేసుకోవాలని, దీనికోసం విత్తనాలను కూడా సిద్ధం చేశామని తెలిపారు. ఆక్వా రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు వంకర రవీంద్రనాథ్ మాట్లాడుతూ కాలువల్లో తూడును మాన్యువల్ పద్ధతిలో కానీ సైంటిఫిక్గా కానీ తొలగించాలని అన్నారు. కెమికల్స్ వాడటం వలన తీవ్రమైన అనర్థాలు జరుగుతాయని తెలిపారు. రబీ సాగు నీటి లభ్యతపై రైతు భరోసా కేంద్రాల ద్వారా అవగాహన కలిగించాలని అన్నారు. వాటర్ అవసరం ఉండగా దాదాపు 67.49 TMCల లభ్యత నికరంగా మాకుంది. అంటే ఇప్పటికే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి సీలేరు ద్వారా 40.49 TMCల వాటరు, అదేవిధంగా పోలవరం నుంచి దాదాపు 12 TMCల వాటరు, అదేవిధంగా సెల్ఫ్ ఫీడ్ ద్వారా దాదాపు 15 TMCలు, అంటే దాదాపు 67.49 TMCలు నీటి లభ్యత నిఖరంగా ఉంటుందని లెక్కలేయడం జరిగింది. ఇంకా దాదాపు 23 TMCలు, ఏదైతే 23.86 TMCల షార్ట్ ఫాల్ ఉందో దాన్ని కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా మాకు గోడావరిలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కాకుండా మళ్ళీ బెటర్ మేనేజ్మెంట్ ద్వారా క్రాస్ బండ్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఇతరత్ర మేనేజ్మెంట్ ద్వారా రైతులకు వాటర్ ఇస్తాం. ఎవరు కూడా ఆధారపడవలసిన పని లేదు. మొదటి క్రాప్లో కొంత ఇబ్బంది వచ్చింది మనకి ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితుల వల్ల, అందుకని రైతులందరూ కూడా ఈ రబీ మీద పూర్తిగా ఆధారపడున్నారు. రబీకి ఏ విధమైన సాగునీరుకి కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేదని ఈ సమావేశం ద్వారా
జిల్లా రైతాంగానికి తెలియపరచడం జరుగుతుంది. ప్రధానంగా ఏది అప్లైన్ డైరెక్షన్లో మాత్రం మిల్లెట్స్ కానీ అదేవిధంగా పల్సెస్ కానీ తీసుకోమని అక్కడ రైతాంగానికి అంతా చెప్పడం జరిగింది. దాని ఇంకా సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, షేక్ సాబ్జీ, జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, వివిధ నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. పుస్తక పఠనం వలన వ్యక్తిత్వ వికాసం పెరగటంతో పాటు ఉన్నత స్థాయికి చేరుకుంటామని ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఏలూరులో చైర్పర్సన్ సిహెచ్ పద్మశ్రీ అధ్యక్షతన మంగళవారం జరిగిన 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాబ్జీ మీడియాతో మాట్లాడుతూ గ్రంథాలయాల అవసరాలను గుర్తించి ఆనాడే ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు. విద్యార్థులు గ్రంథాలయాలను నిరంతరం ఉపయోగించుకోవాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ స్థాయికి రావడానికి పుస్తక పఠనమే దోహదం చేసిందని పేర్కొన్నారు. అలాగే గ్రంథాలయాల్లో విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావాల్సిన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తొలుత నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున ఈ వారోత్సవాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో పుస్తకాల యొక్క ప్రాధాన్యత, గ్రంథాల యొక్క ప్రాధాన్యత, వాటిని అధ్యయనం చేయాల్సినటువంటి ప్రాధాన్యతను వివరించడం కోసం, ఈ సమాజాన్ని, మానవ వనరుల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ గ్రంథాలయ వారోత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు 56వ గ్రంథాలయ వారోత్సవాలు మనకి ఘనంగా ప్రారంభమైనవి ఈ జిల్లాలో. ముఖ్యంగా మానవ మస్తిష్కాన్ని మదించి మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా మానవుల్ని తీర్చిదిద్దేటువంటి శక్తి గ్రంథాలకి, పుస్తకాలకి ఉంది. కాబట్టి ఈ పుస్తకాలని, గ్రంథాలని ఎంత ఎన్ని ఎక్కువ పుస్తకాలని, గ్రంథాలని కూడా అధ్యయనం చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఈరోజు గ్రంథాల్లో నిక్షిప్తమైనటువంటి సమాచారం, అనేకమైనటువంటి చారిత్రక సమాచారం ఉంది, చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే శాస్త్ర పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలు, సంఘ సంస్కర్తలు, అలాగే ఆవిష్కరణలు, అలాగే సైన్సు, సోషల్, ఆర్థికానికి సంబంధించినటువంటివి, అలాగే సామాజికానికి సంబంధించినటువంటివి అనేక గ్రంథాలు నిక్షిప్తమై ఉన్నాయి మన ఈ యొక్క జిల్లా కేంద్ర గ్రంథాలయంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆటల పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి. సంబంధిత అధికారులను భీమవరంలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఈ నెల 17 నుంచి ఇంటింటికి ఉమ్మడి మేనిఫెస్టో పత్రాలను అందించనున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు భీమవరంలో ప్రకటించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. తణుకు ప్రాంతంలో ఘనంగా ఆరంభమైన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. పురుషుల శాఖ గ్రంథాలయంలో శ్రీకారం చుట్టిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకులో వైభవంగా బాలల దినోత్సవ సంబరాలు. పిల్లలకు చాక్లెట్లిచ్చి నెహ్రూ గొప్పదనాన్ని వివరించిన నాయకులు. మధుమేహ నివారణ ద్వారానే మానవ మనుగడ, తణుకులో పేర్కొన్న వైద్య ప్రముఖులు. తెలుగుదేశం విజయం ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఉండిలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే రామరాజు. ఎన్నికల నిర్వహణలో ఓటర్ జాబితాలే అత్యంత కీలకం, రాజానగరంలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. దేశ ఆర్థికాభివృద్ధికి పునాది వేసింది తొలి ప్రధాని నెహ్రూనే, అమలాపురంలో చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు రబీ సాగులో ప్రతి ఎకరాకు నీరందిస్తామని ఏలూరులో భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.